आध्यात्मिक आदिभौतिक आदिदैविक रामश्रेणिवारणार्थम् यमानस्य लग्नकुण्डली अरिष्टस्थाने दुस्थितानां ग्रहाणां समस्त दोषपीडपरिहारद्वारा एकादशाशुभ फलितसिद्ध्यर्थं रामानुग्रहप्रसादसिद्ध्यर्थं कुण्डलकण्ठ आञ्जनेयस्वामिपदाप्रीत्यर्थं पुनर्निर्माणेन आञ्जनेयस्वामनुग्रहद्वारा चिन्तितमनोरथफलसिद्ध्यर्थम् आञ्जनेयस्वामिपदाप्रीत्यर्थं यदाशक्त्यार्थितारीतेन చాలా సంతోషంగా ఉంది ఈ ప్రాజెక్ట్ తీసుకుని యాదాద్రి తర్వాత ఒక పెద్ద ప్రాజెక్టు అండ్ సీఎం గారు వచ్చి కంప్లీట్గా ఈరోజు ఏమేమి కావాలో రిక్వైర్మెంట్స్ అని కూడా చూడమన్నారు సర్వే రిపోర్ట్స్ అని మేము ఒకసారి చెక్ చేసుకొని భక్తులకి ఏ సదుపాయాలన్నీ చేయాలని కూడా ఇవాళ మొత్తంగా అన్ని చూసుకొని మేము అర్చకులతో డిస్కషన్ చేసి ఒక మాస్టర్ ప్లాన్ అయితే రెడీ చేస్తున్నాము సో మోస్ట్లీ ఒక 3-4 డేస్లో సీఎం గారు వస్తారు వచ్చేటప్పుడు సీఎం గారు ఒక ఇన్పుట్స్ తీసుకొని ఎందుకంటే సీఎం గారు వస్తే ఆయన మాకు ఇచ్చిన ఇన్పుట్స్ యాదాద్రి ఎట్లాగా అదేలాగా అదే దీంతో ఈ ప్రాజెక్ట్ కూడా మనం తీసుకొని చాలా చక్కగా అంటే టెంపుల్ అనేది కాకుండా టెంపుల్లో ఉన్న ఆర్కిటెక్చర్ కానీ అండ్ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం కూడా 108 ఎంత విగ్రహం ఉంటే కూడా బాగుంటుంది అనిపించింది నాకు ఇవాళ చూసేటప్పుడు ఎందుకంటే మనకి టెంపుల్ ఎక్కడి నుంచి పక్కల నుంచి చూసినప్పుడు మనకు కనిపించట్లేదు సో మనం చేసే డిజైన్లో కంప్లీట్గా టెంపుల్ అని కనిపించాలి ప్రాకారాలు కూడా ఇప్పుడు మొదటి ప్రాకారం ఉంది రెండవ ప్రాకారం కూడా చేసి అర్చకులు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా వాళ్ళు కావాల్సిన సదుపాయాలు అదే మన పుష్కర్ని అండ్ ఏవేవి కావాలో అన్నీ కూడా మేము యాజ్ పర్ ప్లాన్గా ధర్మశాస్త్రం ప్రకారం ప్లాన్ చేసుకొని సీఎం గారికి మేము ప్రజెంటేషన్ ఇస్తామండి అండ్ సీఎం గారు కూడా ఈ ప్రాజెక్ట్ మీద చాలా అంటే ఒక దగ్గర దగ్గర చాలాసేపు మాట్లాడుకున్నాం ఈ ప్రాజెక్టు చాలా ఇంపార్టెంట్గా ఎట్లా మనం యాదాది తీసుకున్నాలో అదేలాగే ఈ ప్రాజెక్ట్ తీసుకొని చాలా సక్సెస్ఫుల్గా అండ్ ప్రతి విషయాలు అని డీటెయిల్స్ అంటే ఇప్పుడున్న భక్తులకైన సదుపాయాలు వాళ్ళు విశ్రాంతి ప్లేస్లు అండ్ రోడ్ వైడెనింగ్ అండ్ ఎలక్ట్రికలు వాటర్ ఇవన్నీ చాలా ఉన్నాయండి సో ఇవన్నీ ఒక మాస్టర్ ప్లాన్ చేసుకొని స్టేజ్ వైజ్ డిజైన్ చేసుకుంటూ ముందుకెళ్ళని ప్లాన్ చేస్తున్నాం